Hello everyone, I am Dr.Keerthi, fertility specialist, Ferty9 hospitals, Vizag branch. So, ఈరోజు మనము ఇప్పుడు కామన్గా రిపీటెడ్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే ఈ ఐవీఎఫ్ అనేది సమ్మర్లో చేయించుకోవచ్చా సమ్మర్లో చేయించుకోవడం వల్ల ఏమైనా సక్సెస్ రేట్ అనేది తగ్గే అవకాశం ఉందా ఇప్పుడు ఈ టాపిక్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం యూజువల్గా ఏంటంటే చాలామందికి మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి అపోహలు ఉన్నాయి ఏంటంటే సమ్మర్లో ఏంటంటే వేడి యూజువల్గా బయట చాలా ఎక్కువగా ఉంటుంది అలా బయట ఎక్కువ ఉండడం వల్ల మన బాడీలో అంటే శరీరంలో కూడా వేడి అనేది ఎక్కువగా ఉంటుంది సో ఈ టైంలో ఏంటంటే మన బాడీలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసినా లేదంటే ఆల్రెడీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కూడా ఏమైనా అభాషణ అయ్యే అవకాశం ఉందేమో మన బాడీ ఆ ఎంబ్రియోని యాక్సెప్ట్ చేయగలదా చేసిన అబార్షన్స్ ఏమైనా అవుతాయా ఇటువంటివి అపోహలు అనేవి చాలా ఉన్నాయి అందరికీ సో మెయిన్ ఏంటంటే ఇవన్నీ జస్ట్ అపోహలు మాత్రమే ఇందులో ఏమాత్రం నిజం లేదు సో సమ్మర్లో ఐవీఎఫ్ చేయించుకోవడం వల్ల ఎటువంటి నష్టము లేదు సో అది ఎందుకో ఇప్పుడు చూద్దాం సో ఏంటంటే యూజువల్గా మన శరీరంలో ఉండే టెంపరేచర్ ఏంటంటే 37 డిగ్రీస్ సెంటీగ్రేడ్ సో అందులో మన యూట్రస్లో ఉండే టెంపరేచర్ కూడా 37 డిగ్రీస్ సో ఈ మన యూట్రస్లో ఉండే టెంపరేచరు బయట టెంపరేచర్ ఎంత ఉన్నప్పటికీ సే ఫర్ ఎగ్జాంపుల్ 20 ఉన్నా 25 ఉన్నా 40 ఉన్నా సో ఎంత ఉన్నప్పటికీ మన యూట్రస్ అనేది కాన్స్టాంట్గా 37 డిగ్రీస్ని మెయింటైన్ చేస్తుంది సో ఇప్పుడు మన కంట్రీలో చాలా రీజియన్స్లో కొంతమందికి సమ్మర్ వేడి కొంతమందికి హీట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కొంతమందికి చలి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సో ఏ రీజియన్లో ఎక్కడ ఉండే వాళ్ళకైనా మన యూట్రస్ అనేది ఏంటంటే కాన్స్టాంట్గా బాడీ టెంపరేచర్ని 37 డిగ్రీసే మెయింటైన్ చేస్తుంది సో ఇలా టెంపరేచర్ ఇలా మెయింటైన్ చేయడం వల్ల ఏంటంటే సో సమ్మర్లో ప్రెగ్నెన్సీ వచ్చినా వింటర్లో ప్రెగ్నెన్సీ వచ్చినా ఆర్ డిఫరెంట్ రీజియన్స్లో ఉన్న వాళ్ళకి ఎవరికి ఎప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా యూట్రస్లో కాన్స్టాంట్గా టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది సో ఇట్ ఈస్ ద బెస్ట్ ఇంక్యుబేటర్ అన్నమాట యూట్రస్ అనేది సో దానివల్ల ఎంబ్రియో డెవలప్మెంట్కి ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు సో ప్రెగ్నెన్సీ రావడానికి కానీ ఇంప్లాంటేషన్కి కానీ ఎంబ్రియో గ్రోత్ అవ్వడానికి కానీ సమ్మర్ సీజన్కి వింటర్ సీజన్కి ఆర్ డిఫరెంట్ రీజియన్స్కి ఎటువంటి సంబంధం లేదు సో ఇక్కడ ఏ టైంలో మనకు ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా ఎంబ్రియో డెవలప్మెంట్ కానీ ఇంప్లాంటేషన్ కానీ ప్రెగ్నెన్సీ రేట్లన్నీ ఒకటే విధంగా ఉంటాయి సో ఇది న్యాచురల్గా వచ్చే ప్రెగ్నెన్సీ గురించి చెప్పాను సో ఇంకోటి ఇప్పుడు ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ గురించి తెలుసుకుందాం సో ఈ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో ఏంటంటే సో ఈ ఐవీఎఫ్ చేసే టోటల్ ప్రాసెస్ మనకి ఒకటే టెంపరేచర్లో మెయింటైన్ చేస్తారు సో అదేంటంటే 37 డిగ్రీ సెంటీగ్రేడ్లోనే సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఏంటంటే ఊసైట్ పికప్ చేస్తారు ఐవీఎఫ్లో ఆ ఊసైట్ పికప్ చేసినప్పుడు ఆ యాస్పిరేట్ చేసిన ఫాలికల్స్ అండ్ ఊసైట్స్ కూడా మనం ప్రీహీటెడ్ ట్యూబ్స్లో వార్మర్లో పెడతారు సో ఆ వార్మర్ టెంపరేచర్ కూడా 37 డిగ్రీస్ మెయింటైన్ చేస్తారు అది ఏ సీజన్లో అయినా సేమ్ టెంపరేచర్ మెయింటైన్ చేస్తారు సో అక్కడ నుంచి నెక్స్ట్ ఎంబ్రియాలజిస్ట్కి హ్యాండ్ ఓవర్ ఇచ్చిన తర్వాత అక్కడ కూడా వాళ్ళు సేమ్ ఇక్సీ ప్రాసెస్ చేసేటప్పుడు సేమ్ టెంపరేచర్ మెయింటైన్ చేస్తారు సో దాని తర్వాత సో ఎంబ్రియోస్ ఫామ్ అయిన తర్వాత ఇంక్యుబేటర్లో పెడతారు ఎంబ్రియోస్ని సో అక్కడ కూడా వాళ్ళు సేమ్ అక్కడ మెయింటైన్ చేసే టెంపరేచర్ కూడా 37 డిగ్రీసే సేమ్ సో ఇప్పుడు ఏంటంటే వీఆర్ జస్ట్ ఈ ఐవీఎఫ్లో వీఆర్ జస్ట్ మిమికింగ్ ద న్యాచురల్ ప్రాసెస్ సో యూట్రస్లో ఎలా 37 డిగ్రీస్ మెయింటైన్ అవుతుందో మనం అవుట్ సైడ్ ఎన్విరాన్మెంట్లో కూడా ఈ ఐవీఎఫ్ ప్రాసెస్లో కూడా సేమ్ మెయింటైన్ చేస్తున్నాము దీనికి సీజన్స్తో ఎటువంటి సంబంధము లేదు సో మీకు తెలియని ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఐవీఎఫ్ సమ్మర్లో ఒక ప్రీవియస్గా కొన్ని స్టడీస్ ఉన్నాయి అవేంటంటే ఐవీఎఫ్ సమ్మర్లో చేసిన ప్రెగ్నెన్సీస్కి రిమైనింగ్ సీజన్స్లో చేసిన ప్రెగ్నెన్సీస్కి కొంచెం స్టడీ చేశారు సో అప్పుడేంటంటే ఈ ఐవీఎఫ్ సమ్మర్లో చేసిన ప్రెగ్నెన్సీస్ కొంచెం సక్సెస్ రేటు రిమైనింగ్ వాటితో పోలిస్తే కొంచెం బాగున్నాయి సో దీనికి కారణం ఏమైండొచ్చు అంటే యూజువల్గా ఏంటంటే సమ్మర్లో చాలామందికి హాలిడేస్ ఉంటాయి హాలిడే సీజన్ ఉంటుంది రోజు ఆఫీస్కి వెళ్ళక్కర్లేదు సో ఈ టైంలో ఏంటంటే చాలామంది స్ట్రెస్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి యాంగ్జైటీ ఉండదు సో ఈ విధంగా ఏంటంటే ఈ విధంగా ఉండడం వల్ల కొంచెం సక్సెస్ రేట్ ఏమైనా ఎక్కువ ఉండొచ్చు సో ఇంకొక విషయం ఏంటంటే విటమిన్ డి లెవెల్స్ సో సమ్మర్లో ఏంటంటే లాంగ్ అవర్స్ సన్ ఉండడం వల్ల ఏంటంటే విటమిన్ డి లెవెల్స్ కూడా ఎక్కువ ఉంటాయి విటమిన్ డి లెవెల్స్ ఎక్కువ ఉంటే కొంచెం ఎక్వాలిటీ కూడా బాగుంటుంది సో ఫైనల్గా ఏంటంటే మీరు ఈ సమ్మర్లో ఐవీఎఫ్ ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే జస్ట్ బికాజ్ ఆఫ్ ద సమ్మర్ మీరు పోస్ట్పోన్ చేసుకోవాల్సిన అవసరమే లేదు సో ఏంటంటే రిమైనింగ్ సీజన్స్ లాగానే సమ్మర్ సీజన్లో కూడా సో ప్రెగ్నెన్సీ రేటు సక్సెస్ రేట్ అనేది ఈక్వల్గా ఉంటుంది సో థ్యాంక్ యూ